हाई फ्रेंड्स अवर यू वेलट वीडियो एम चबूत कमें सैक्न चाल कमेंट्स वच्चाई चाल कमेंट्स की नीन आंसर अच्छे सो अना इंका चाल कमेंट्स वस्तना सर कमेंट्स की नीन रिप्ले इदाचे वीडियो चुनाव सो दींट एपीएम सैट ईसैट ईसैट पॉली सैट रकर डाउट्स अगर वाल बेचेको वीडियो चुनाव मैं अब ये डाउट्स तेसकने मुझे चिन्ह रिक्वेस्ट फ्रेंड्स इंतवर मैं चैनल सब्सक्राइब चलते इक सब्सक्राइब बटन बेल आइकन क्लिक मर्चीपक अलगे फ्रेंड्स नीन एक्सपेक्ट केवल लाइक इलाको लाइक्स क्लिक इंट्रेस्ट वे इंको वीडियो चांसेस उबी लाइक मर्चीपक अलगे डिस्क्रिप्शन लिंक इच्छा लिंक इंस्टॉल पेटीएम 50 रूपीस मनी अने पाइंस डिस्कस सो कमेंट बॉक्स चाल कमेंट्स वस्तुई सो मैक्सिमम कमेंट्स रिप्लाई चुनाव नेन मिम्मेल्लो रिक्वेस्ट ఆ కామెంట్స్ కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరు కూడా రిప్లై ఇచ్చేసి వాళ్ళకి మంచి గైడ్ చేయడం ట్రై చేయండి సో నేను రిప్లై ఇవ్వొద్దని కాదు బట్ నాకు టైం దొరకట్లేదు సరే కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం సార్ నాకు సిర్సిల్ల కాలేజ్ వచ్చింది పోయినా 1 ఇయర్ జేఎంటికే లో జాయిన్ అయినా హెల్త్ ప్రాబ్లం వల్ల పోలే కానీ ఇప్పుడు మళ్ళీ పాలిసెట్ ఎగ్జామ్ రాశాను సిర్సిల్ల వచ్చింది కానీ నచ్చలేదు ఇప్పుడు సెకండ్ ఫేజ్ పెట్టుకుంటా అనుకుంటున్నా కానీ జేఎంటికే లో బయోమెట్రిక్ ఉంది కానీ వెళ్ళిన తంబు పంచేయట్లే ఎలా సో మీకు తంబు పంచేయట్లేదు అని అంటే ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మీ సేవకల్లి మళ్ళీ ఫింగర్స్ తీసుకుంటారు మళ్ళీ ఐఎస్ తీసుకుంటారు సో మీ ఫోటో కూడా చేంజ్ చేసుకుంటారు సో ఒకసారి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో మీరు బయోమెట్రిక్ ముందు మీ సేవకల్లి అంటే మనకి మీ ఆధార్ ఎన్రోల్ సెంటర్ దగ్గరికి కలిసి మళ్ళీ ఒకసారి చేసుకుంటే ఒక 15 to 15 డేస్ లో అప్డేట్ అయిపోతే అప్పుడు మీకు తంబు డెఫినెట్ గా వస్తుంది ఒక మీకే కాదు ఎవరైనా సరే ఆధార్ డీటెయిల్స్ మీ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో ఇంక్లూడింగ్ స్పేస్ కామా డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అలానే నేమ్ అవన్నీ కూడా ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎస్ఎస్సి మెమోలో ఎలా అయితే ఉందో డీటెయిల్స్ అలా అప్డేట్ చేసుకోండి ఎవరికైతే తంబు అంటే చాలామందికి స్కాలర్షిప్ అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు కాబట్టి అప్పుడు తంబు ఫింగర్స్ కనుక కరెక్ట్ స్కాన్ కాకపోతే మనకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది మీరు మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోండి బ్రో స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ టు 12th ఉంటే ప్రాబ్లమా ప్రాబ్లం ఏం లేదు సో ఫస్ట్ నుంచి 12th వరకు ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు సింగిల్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది బట్ లాస్ట్ 7 ఇయర్స్ లో మనం ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము అది తెలంగాణ స్టేటా లేకపోతే ఆంధ్ర స్టేటా రాయలసీమన అనేది క్లారిటీ కోసం అని చెప్పేసి వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు ఏం ప్రాబ్లం లేదు బ్రో ఐటీఐ అంటే ఏమిటి ఐటీఐ అంటే 10th క్లాస్ తర్వాత అది ఏంటంటే మనకి జాబ్ ఓరియంటెడ్ అన్నమాట అంటే స్కిల్ లేబర్ అని అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అనుకోండి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ప్లంబర్ అలానే అంటే మనకు వస్తే మేస్త్రీలోకి ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ లేకుండా చేస్తారు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ తీసుకోండి మామూలుగా మనకి ఎలక్ట్రికల్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎలక్ట్రీషియన్ ఉండదు బట్ వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ ఉండదు బట్ ఐటీఐ చేసేసి ఏంటంటే సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ సర్టిఫైడ్ మెకానికల్ ఇంజనీర్ అలాంటిది అనమాట ఐటీఐ అంటే సో ఐటీఐ చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య మెకానికల్ ఐటీఐ చేస్తే చాలా మంది కూడా మనకి షోరూమ్లలో జాబ్స్ వస్తున్నాయి ఏదైనా బాగానే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కాగా ఉండాలా ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు ఒకవేళ మీకు లేదు సార్ నాకు ఫీ నెంబర్స్ ఎలిజిబిలిటీ ఉంది 1 lakh అంటే తక్కువ ఉంది మేము అంటే రిచ్ పీపుల్ కాదు పూర్ పీపుల్ సో నాకు రీఎంబర్స్మెంట్ వస్తే నేను చదువుకుంటా అనే వాళ్లకు కంపల్సరీగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది సో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీ ఉంటుంది లాస్ట్ 6 months బిలో ఉన్న సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అదైతే గుర్తుపెట్టుకోండి బ్రో క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండదు కానీ ఒకటేదో గుర్తుపెట్టుకోండి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన తెలంగాణ గవర్నమెంట్ అయితే మీ తెలంగాణ గోట్ వాళ్ళైతే తెలంగాణ గవర్నమెంట్ అని ఒకవేళ ఏపీ వాళ్ళైతే ఏపీ గవర్నమెంట్ అని ఉండాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్కే వ్యాలిడిటీ ఉంటుంది కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కౌన్సిలింగ్కి క్యాండిడేట్ అవసరమా ఖచ్చితంగా క్యాండిడేట్ లేకపోతే కౌన్సిలింగ్ అనేది జరగదు సో క్యాండిడేట్ కంపల్సరీగా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్లాల్సిందే బ్రో కౌన్సిలింగ్ టైంలో డాక్యుమెంట్స్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలా లేదంటే జిరాక్స్ సరిపోతాయా ఖచ్చితంగా ఒరిజినల్సే ఉండాలి ఒకవేళ లేదు అనుకోండి ఒరిజినల్స్ కనుక లేకపోతే సార్ నాకు ఇలా స్టూడెంట్స్ ప్రాబ్లం వల్ల నేను ఈ ఒరిజినల్ సబ్మిట్ చేయలేకపోతున్నాను ఇప్పుడైతే జిరాక్స్ తీసుకోండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయొచ్చు బట్ కాలేజీకి వెళ్తే మటుకు కాలేజీ వాళ్ళు కంపల్సరీగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమంటారు దాని కూడా సర్టెన్ పీరియడ్ ఇస్తారు ఒక 10 డేస్ 15 డేస్ లో కాలేజీలో ఒరిజినల్స్ ఇస్తే సరిపోతుంది కౌన్సిలింగ్ అయితే ప్రాబ్లం లేదు సార్ ఐ గాట్ 8000 మీకు 8000 ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు వెటర్నరీలో అంటే అగ్రికల్చర్ రిలేటెడ్లో కొంచెం కష్టం ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి సో మీకు బిలో 5000 వస్తే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి బట్ ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కనుక చెప్పలేం
నైస్ బ్రదర్, థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్. సో వైఎస్ రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సార్ మీకు అక్కడ డిస్టిక్స్ వస్తాయి, అంటే హైదరాబాద్ డిస్టిక్ రంగారెడ్డి సంగారెడ్డి అని చెప్పేసి. మీరు ఏ డిస్టిక్ అయితే అనుకుంటున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయగానే దాని రిలేటెడ్ ఏంటంటే కాలేజ్ లిస్ట్ కనిపెడితే దాని ప్రకారంగా ఆర్డర్ పెట్టుకోండి. నేను ఓన్లీ టాప్ 10 కాలేజెస్ అవి గవర్నమెంట్ కాలేజెస్ చేశాను. సో మీకు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ ఉన్న కాలేజెస్ వస్తాయి అన్న. వెబ్ ఆప్షన్ వెన్ అన్న, ఐఎమ్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ కంప్లీటెడ్. సో ఎవరైతే టీఎస్ పాలిసెట్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ బుకింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో నేను చేశాను, ఓసారి చెక్ చేసుకోండి. అలానే లాగిన్ ఐడి వేరే ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు. ఒకరికి ఒకే లాగిన్ ఐడి ఉంది, ఫస్ట్ ఫేజ్ కావచ్చు సెకండ్ ఫేజ్ కావచ్చు ఏదైనా, మీకు లాగిన్ ఐడి మీ మొబైల్కి వస్తుంది. ఆ మొబైల్కి వచ్చినటువంటి లాగిన్ ఐడి ఇంతకుముందు యూజ్ చేసిన పాస్వర్డ్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ క్రేజీ క్రియేషన్స్, హై బ్రో, టీఎస్ డిప్లొమా ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎప్పటి నుండి? టీఎస్ డిప్లొమా ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఐడియా లేదు బ్రదర్ నాకు, ఒకవేళ తెలిస్తే నేనుతో షేర్ చేసుకుంటాను. చిన్నురెడ్డి సార్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, ఐ డజంట్ అటెండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో సార్ మే నో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్? సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ అనేది మనకు అనౌన్స్ చేయలేదు. అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి కాలేజీలో రిపోర్టింగ్ అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఈ డేట్స్ అయిపోయినాక వితిన్ 2 డేస్లోనే మనకు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ కుమార్ రెడ్డి, రామీ రెడ్డి సార్, సెకండ్ ఫేజ్ డేట్ ఎప్పుడు? మెక్ బ్రాంచ్ వచ్చింది బట్ ఐ వాంట్ సివిల్. మీకు అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అన్ని సివిల్ పెట్టుకుని, సివిల్ అయిపోయిన తర్వాత మెకానికల్ పెట్టుకుని, మీకు 10,000 ర్యాంక్కి ఆల్రెడీ మీకు సివిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫస్ట్ ఫేజ్లోనే. సో మ్యాక్సిమం మీకైతే ఒక 80-90% ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి, కాలేజ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, కాలేజ్ ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ అన్ని కాలేజ్లో సివిల్ పెట్టుకుంటూ వచ్చేసేయండి, తర్వాత మెకానికల్ పెట్టుకుంటుంది, అప్పుడైతే మీకు సివిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. రోజా సార్, నాకు 37,000 ర్యాంక్ వచ్చింది, ఏదైనా వస్తుందా సీట్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిప్లై. సో మీకు అంటే ఇప్పుడు ఏపీఎంసెట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ సైన్స్లో అయితే మీకైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈవెన్ 10,000 అంటే 5,000 ప్లస్ మైనస్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ తక్కువ కాబట్టి మీకు 37,000 వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు బీ ఫార్మసీ ట్రై చేయండి. నెక్స్ట్ బ్రో, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సప్లీ ఎప్పుడు ఉంటుంది బ్రో? ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మనకి ఇంకా ఎగ్జామ్స్ అనేది ఇంకా మొన్ననే అయిపోయినాయి, వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటే మ్యాక్సిమం మనకు అడ్వాన్స్ సప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది, మరి ఉంటుందా ఉండదో తెలియదు, ఎందుకంటే అప్పటికప్పుడు డిసిషన్ చేంజ్ చేస్తారు జేఎన్టీ వాళ్ళు, కాబట్టి అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. వంశీకృష్ణ సార్, కెన్ ఐ అప్లై ఫర్ సెకండ్ ఫేజ్? ఫస్ట్ ఫేజ్ సీట్ విల్ గో ఆన్, ఐ అటెండర్ కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ప్రాబ్లం లేదు, అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో ఆ సీట్ అలానే ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఒకవేళ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, నేను కాలేజ్కి వెళ్ళేసాను, రిపోర్ట్ చేశాను, సెల్ఫ్ రిపోర్టింగ్ జాయిన్ అయ్యి ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి, నేను సెకండ్ ఫేజ్ ట్రై చేస్తున్నాను, అంటే దీనికన్నా బెటర్ కాలేజ్, దీనికన్నా బెటర్ బ్రాంచ్ ట్రై చేస్తున్నా. ఒకవేళ లక్కీగా మీకు ఆ కాలేజీలో అంటే సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చేటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, ఇక్కడ ఆల్రెడీ రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఇది ఉంటుంది. అంటే అది మీకు క్లారిటీగానే ఉంది, ఇంతకుముందు వీడియో నేను చేశాను. సో మీకు ఎవరైతే రిపోర్ట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో ఆ సీట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ సీట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సజిత్ కాజు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డు పెట్టొచ్చా కౌన్సిలింగ్ ఎప్పుడు? సో అంటే ఏపీఎంసెట్ గురించి నాకు క్లారిటీ లేదండి, ఏపీఎంసెట్కి వచ్చేసి వైట్ రేషన్ కార్డు సరిపోతుంది అంటున్నారు, బట్ నేనైతే మీకు సజెషన్ చేస్తున్నాను ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేయకపోతే ఇప్పుడు ఫ్రీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని పడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే డాక్టర్ ఉందో డాక్టర్ అంతా జన్మభూమికి కానీ లేకపోతే ఈ పాస్ వెబ్సైట్ కానీ ఫార్వర్డ్ చేస్తారు. సో అక్కడి నుంచి వెళ్ళి మనకి ఈ అప్లికేషన్ అనేది ఏది స్కాలర్షిప్కి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లారిటీ లేకపోతే రేపు పొద్దున మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంతకుముందు వీడియోలలో చేశాను. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ సూపర్ వీడియోస్ బ్రో, నువ్వు ఇంకా ఇలానే ఏపీఎంసెట్ గురించి మరిన్ని వీడియోలు చేయాలి.
షైక్ నేను కంపల్సరీ చేస్తాను. బట్ యాక్చువల్గా నేను వచ్చేసి తెలంగాణ మ్యాక్సిమం ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, బట్ కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన డేటా నాకు దొరకట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కనుక, మీరు ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి రాస్తున్నాను, సో ఎవరి దగ్గర అంటే కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఏది ఉన్నా కూడా నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను ఖచ్చితంగా దానిపైన ఒక లింక్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వెంకటేష్ గోల్డ్ స్మిత్ రివ్యూ ఆన్ టీఎస్ఎంసెట్ ప్లీజ్. సో కంపల్సరీగా మనం మళ్ళీ రివ్యూ చేద్దాం. 2019 అగ్రికల్చర్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. అగ్రికల్చర్కి సంబంధించినవి డిప్లొమా కావచ్చు, లేకపోతే బీకే కావచ్చు, బీఎస్సీ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ ఇప్పుడు ఉండదు. అంతే ఆల్మోస్ట్ మనకు బైపీసీ, ఎంపీసీ, ఎంసెట్ ఇవి ఏవైతే కౌన్సిలింగ్ జరుగుతున్నాయో ఇవి అయిపోయిన తర్వాత, అంటే మ్యాక్సిమం జూలై 1st వీక్లో అలా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ రాగానే నేను దానిపైన వీడియో చేస్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు. లింక్ ఓపెన్ కావట్లేదు. అవును, అది మనకి బైపీసీకి సంబంధించిన లింక్ ఓపెన్ కావట్లేదు, అది చిన్న ప్రాబ్లం ఉంది. ఆ లింక్ కూడా నేను త్వరలోనే రెక్టిఫై చేస్తాను. గౌర్ బయోటెక్నికల్ కాలేజ్ రావాలంటే బీసీబీకి ఎంత ర్యాంక్ రావాలి సార్? సో మనకు బయోటెక్నికల్కి సంబంధించిన కోర్సెస్ ఓన్లీ మనకి సిబిఐటీ కాలేజీలో ఉంది, గవర్నమెంట్ కాలేజీలో అయితే లేదు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్, సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి మనకి తెలంగాణలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, మరి ఏపీకి సంబంధించిన డేట్ అయితే మనకు అఫీషియల్గా తెలియదు. నెక్స్ట్ ఏపీఎంసెట్లో టీఎస్ వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ వస్తే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంటుందా? సో అది మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి, అది మీ ఓన్ స్టేట్మెంట్ డిపెండ్. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అనుకోండి, తెలంగాణ స్టేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆయన్న, నాకు 86,000 ర్యాంక్ అండ్ హ్యావ్ ఎన్సీసీ ఐ గాట్ చెప్పలేమండి, అది ఎప్పటికప్పుడు డెసిషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, ఆ డౌట్స్కి మ్యాగ్జిమం రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో నేను బిజీ ఉండి కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపోవచ్చు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకు కూడా మంచి గైడ్ చేయండి. ఎందుకంటే కెరియర్కి సంబంధించినటువంటి ఈ విషయం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినా సెకండ్ ఫేజ్లో వచ్చినా ఒక బ్రాంచ్ చూజ్ చేసుకున్నా చూజ్ చేసుకు రాకపోవడం పైన. సో అలాంటి సజెషన్ చేస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరైతే మ్యాక్సిమం వాళ్ళకి మంచి సజెషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇలా చాలా కమెంట్స్ ఉన్నారు. కొంతమంది కమెంట్స్కి కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలిస్తే కంపల్సరిగా నేను దానిపైన వీడియో చేస్తాను, లేకపోతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సార్ రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏమనుకోకండి, మ్యాక్సిమం అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మీ క్వశ్చన్స్, మై ఆన్సర్స్. దీనికి సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక యూట్యూబర్ మీ నుంచి కోరుకునేది లైక్స్. ఇలా లైక్స్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువ వీడియో చేయడం ట్రై చేస్తారు కాబట్టి, సో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే 50 రూపీస్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్ ఆన్సర్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.